నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. అంతరిక్షం ఓ అద్భుతం. మానవుడు ఎంతగా వెతుకుతున్నా ఎంతో కొంత దాగే ఉన్న రహస్యం. అలాంటి అంతరిక్షంలో నుంచి వస్తున్న మరో సెన్సేషనల్ టాపిక్ శాటిలైట్ ఇంటర్నెట్. స్పేస్ టు హౌస్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ టెక్నాలజీకి ఇప్పుడు వరల్డ్ వైడ్గా విపరీతమైన క్రేజ్. మార్స్ కాలనీలు, స్పేస్ ట్రిప్లు అంటూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న న్యూ హై టెక్నాలజీ క్రియేట్ చేస్తున్న సూపర్ కాన్సెప్ట్ ఇది. నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్తో కనెక్షన్ కాబట్టి కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, అడవులు, ఎడారులు ఇలా ఒక్కటేంటి, ఎలాంటి ప్రదేశమైనా ఇక్కడి నుంచి ఫుల్గా ఇంటర్నెట్టే. నింగి నుంచి నేలకు నిచ్చెన వేస్తూ కనెక్టివిటీ కష్టాలకు చెక్ పెట్టబోతూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయేందుకు రెడీ అవుతున్న శాటిలైట్ ఇంటర్నెట్ గురించి విశేషాలు ఇవాళ స్పాట్ లైట్లో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్మయమైపోయింది. ఇంటర్నెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సాధారణ 2G స్పీడ్ నుంచి 3G 4G దాటి ఇప్పుడు 5G దిశగా అడుగులు వేస్తున్నా. అయినా సరే ఇప్పటికీ ఇంటర్నెట్ సమస్య ఎదుర్కొంటూనే ఉన్నా. రవాణా సౌకర్యాలు లేని కొండ ప్రాంతాలు పక్కన పెడితే ప్రధాన నగరాల్లో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరి ఇంత స్పీడ్ యుగంలో ఈ ఇంటర్నెట్ సమస్యలేంటి, వీటికి చెక్ పెట్టే పరిష్కారం ఏంటి, ఒకసారి చూద్దాం. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో మనిషి రాటు తేలాడు. సంక్షోభాన్ని ఎదురీది గెలిచి విపరీతమైన మానసిక ధైర్యాన్ని సంతరించుకుంటాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటాడు. యావత్ ప్రపంచాన్ని విపరీతంగా వణికించిన కరోనా సంక్షోభం కూడా ఇప్పుడు అదే జరిగింది. నిన్నమొన్నటి వరకు ముఖానికి కర్చీఫ్ కట్టుకోవడానికి కూడా సిగ్గుపడే మనిషి ఇప్పుడు మాస్కు ధరిస్తున్నాడు. హెల్మెట్ పెట్టుకోరా మగడా, నీకే సేఫ్ అని చెబితే వినని 2-వీలర్ డ్రైవర్ ఇప్పుడు కరోనా వైరస్ నుంచి అదనంగా మరొక రక్షణగా ఉంటుందని భావిస్తూ హెల్మెట్ వాడుతున్నాడు. సినిమాలు, షికార్లు మానుకుని ఆన్లైన్లో షికార్లకు వినోదానికి అలవాటు పడుతున్నారు. విండో షాపింగ్ వదిలేసి నెట్లో షాపింగ్ చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా విపరీతమైన క్రేజ్ పొందింది ఏదైనా ఏంటి అంటే అది డిజిటల్ రంగమే. ఇక భవిష్యత్తు అంతా డిజిటల్మయమే. భవిష్యత్తులో అంతా డిజిటల్మయం కాబోతోంది. ఇదే మన ముందు ఆవిష్కరణ కాబోతోన్న మరో ప్రపంచం అంటున్నారు చరిత్రకారులు. నిజానికి కరోనా దెబ్బతో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎవరి ఇళ్లలో వాళ్లు కూర్చుని కరోనా నుంచి తమని తాము కాపాడుకోవడమే ప్రధాన కర్తవ్యమైంది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. మీరంతా ఏకాకులు కారు, ఒకరికి ఒకరు తోడు అంటూ భరోసా ఇచ్చింది. వ్యాపార లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, వర్క్ ఫ్రం హోమ్లు, జూమ్ మీటింగులు, పిల్లల ఆన్లైన్ ఎడ్యుకేషన్లు, టైం పాస్ కావడానికి సినిమాలు, ఇలా ఒక్కటేమిటి, ఏ ఒక్క పని ఆగిపోకుండా ప్రపంచం స్తంభించిపోకుండా కాపాడింది ఇంటర్నెట్. ఆఖరికి పిల్లలు, పెద్దలు తమ ఫ్రెండ్స్ని మిస్ కాకుండా 4-5 స్నేహితులు ఎవరి ఇంట్లో వారు కూర్చుని ఆన్లైన్లో అందరూ ఒకే గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసే రిమోట్ గేమ్ను అందించింది ఈ ఇంటర్నెట్టే. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కరోనా వైరస్ ముప్పు తప్పిపోయిన తర్వాత మన ఊహకు అందని ఎన్నో మార్పులు, వాటి ఆధారంగా కొత్త వ్యాపార అవకాశాలు, ప్రపంచం మొత్తం కొత్త రూపు సంతరించుకోవడం చకచకా జరిగిపోతోంది. అయితే ఇంటర్నెట్ వాడకం మానవ జీవితాల్లోకి ఈ మధ్యనే వచ్చిందేమీ కాదు. ఇంటర్నెట్ ఆవిష్కృతమైన దశాబ్దాలు గడిచినా అది సామాన్యుడి అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చింది మాత్రం ఈ దశాబ్దమని చెప్పాలి. గత 10 ప్రపంచ గతిని, రూపురేఖల్ని మార్చేసింది డిజిటల్ విప్లవం. అత్యంత తక్కువ కాలంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసి శరవేగంగా ప్రతి ఒక్కరికి చేరువైన ఈ డిజిటల్ విప్లవానికి గత 10 కాలమే దగ్గర చేసింది. ఈ 10 వచ్చిన టెక్నాలజీ మార్పులు మరే దశాబ్దిలోనూ మానవుల జీవన విధానాన్ని ఇంతలా మార్చలేదు. ఇంతగా టెక్నాలజీని మనుషుల జీవన విధానంలో ఒక భాగంగా చెయ్యలేదు. అలాంటి విప్లవాత్మక మార్పులన్నీ ఈ ఒక్క దశాబ్దిలోనే చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్ని డిజిటల్మయంగా మార్చేశాయి. భవిష్యత్తుకు బాటలు వేయడమే కాదు, మానవ ప్రగతి ఆ భవిష్యత్తులోకి అడుగులు వేసేలా చేశాయి.
పాతికేళ్ల కిందట ప్రపంచాన్ని శాసించిన మొబైల్ ఫోన్ రూపురేఖలు ఈ పదేళ్లలో పూర్తిగా మారిపోయాయి. ఫీచర్ ఫోన్ల నుంచి టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ల శైలిలోకి అడుగుపెట్టిన ఈ దశాబ్దిలో స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. అంతేందుకు పదేళ్ల కిందట అడుగుపెట్టి అబ్బురపరిచిన 3G ఇప్పుడు 5G స్థాయి పెంచుకుని మన జీవితాల్ని మరింత డిజిటలైజ్ చేసింది. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న సామెత ఇంటర్నెట్కు కూడా వర్తిస్తుంది. కరోనా సమయంలో మన ఇంటర్నెట్ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయిన విద్యార్థులు ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. పట్టణాల్లో ఓకే, కానీ గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఊళ్ళలో ఇంటర్నెట్ సౌకర్యం లేని వాళ్ళు చాలామంది నగరం వదలకుండా ఒక్కరే ఇంటి నుంచి పనిచేసుకోవాల్సి వచ్చింది. ఇక కరోనా వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ మొదలయ్యాక మన ఇంటర్నెట్ నెట్వర్క్ ఎంత బలహీనంగా ఉందో తెలిసింది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెడితే చాలామంది నెట్ సమస్య వల్ల పాఠాలను డౌన్లోడ్ చేసుకోలేకపోయారట. చాలా ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య వచ్చేది. నెట్ బ్యాండ్విడ్త్ సరిపోక తెర మీద వీడియో పాఠం కదలకుండా ఆగిపోయేది. అక్కడ టీచరే ఆపేశారు, నెట్ సరిగా లేక రావడం లేదు. తల్లిదండ్రులు తెలుసుకుని సరిచేసేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయేది. లోకల్ సర్కిల్స్ అనే ఓ సంస్థ ఆన్లైన్ విద్య గురించి సర్వే చేయగా 43% మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేక తాము పాఠాలు వినలేకపోయామని చెప్పారు. ఈ పరిస్థితి చూసి కొన్ని రాష్ట్రాలు టెలివిజన్లో ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసి మరీ పిల్లలకు పాఠాలు చెప్పాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2021 మార్చి నాటికి మన దేశంలో 82.5 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతుంటే అందులో 80 కోట్లు మొబైల్ ఫోన్ల ద్వారానే వాడుతున్నారు. ఫోన్ కనెక్షన్ ఇచ్చే టెలికాం సంస్థలే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇస్తాయి. 2 సేవలకి ఒకే టవర్ వినియోగిస్తాయి. ఆ టవర్ దగ్గరలో లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇక 75% గ్రామీణ జనాభాకి అసలు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం లేదు. దాంతో వైర్లెస్ రూటర్ల ద్వారా టెలికాం ఆపరేటర్లు అందించే కనెక్షన్లే దిక్కు. వాటికి స్పీడ్ తక్కువ, కనెక్టివిటీ సమస్యలు ఎక్కువ. ఇప్పుడున్న ప్రస్తుతం ఇంటర్నెట్ ఎట్లా అంటే మనకి ఈ యొక్క ఫైబర్ నెట్ గానీ ఇలా వైర్ ద్వారా అంటే మొబైల్ టవర్స్ ద్వారా కానివ్వండి లేదా వైర్డ్ గా ఉన్నదన్నమాట. అయితే దీనికి కంప్లీట్ గా విభిన్నంగా ఒకవేళ అంతరిక్షం నుంచి ఒకవేళ మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వగలిగితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలు కొన్ని దశాబ్దాలుగా మొదలయ్యాయండి. అదే పనిగా ఈ విషయంలోనే అతి ధనవంతులుగా ఉన్న వ్యక్తుల్లో ఒకడు ఎలాన్ మస్క్. ఇతను స్టార్లింక్ అనే ఒక వ్యవస్థని అతను ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఈ స్టార్లింక్ అనే ఒక కంపెనీ ద్వారా వారు ఉపగ్రహాలను ఉపయోగించి ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ మనకి ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఈ సమస్యలన్నీ పోయి హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి. అది నగరాలు, పెద్ద పట్టణాల్లో తప్ప మారుమూల గ్రామాల్లో లేదు. చాలా నగరాల్లో శివారు ప్రాంతాలు కూడా ఇంటర్నెట్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దూర ప్రాంతాలకు గిట్టుబాటు కాని చోటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ముందుకు రారు. అందువలన కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లోనైతే ఇంటర్నెట్ కాదు కదా, సెల్ ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి ఉండడం లేదు. చెట్టో వాటర్ ట్యాంకో ఎక్కి కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న వార్తలు పేపర్లు, టీవీల్లో తరచుగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారమే శాటిలైట్ ఇంటర్నెట్. అందుకే అంతరాయం లేని ఇంటర్నెట్ వేగవంతంగా, నాణ్యతతో కూడిన సేవలందించే దిశగా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు శ్రీకారం చుట్టాయి కొన్ని ప్రముఖ కంపెనీలు. దూర ప్రాంతాలకు గిట్టుబాటు లేని చోటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ముందుకు రాకపోయినా శాటిలైట్ ఇంటర్నెట్తో ఆ కష్టాలు తీరడం ఖాయమంటున్నాయి ఈ కంపెనీలు. మనకి చాలా శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ చాలా సర్వీసెస్ అనేది మనకి అందిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే కనుక టెలివిజన్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కానీ, లేకపోతే కనుక హెల్త్ టెలిమెడిసిన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటికి తోడు మనకి కక్షలో కానీ లేకపోతే కనుక మన అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, లేకపోతే వెదర్ క్లైమేట్ స్టడీస్ అన్నిటి కూడా చేయడానికి వేరే శాటిలైట్స్ అనేది ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్లో
ఉన్నాయండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈ శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో కానీ మిడిల్ ఎర్త్ ఆర్బిట్లో కానీ జియో స్టేషనరీ ఆర్బిట్లో కానీ లాంచ్ చేసినప్పుడు ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత దాని కవరేజ్ అనేది డిటర్మైన్ అవుతుందండి. ఇక నుంచి అంతరిక్ష నుంచి నేరుగా ఇంటికే ఇంటర్నెట్. రాకెట్ స్పీడ్ కంటే ఇంటర్నెట్టే వేగం. మారుమూల పల్లెల్లోనూ పరుగులు తీనున్న సేవలు. ఇదంతా కేవలం శాటిలైట్ ఇంటర్నెట్తోటే సాధ్యం. మరి ఇంతకీ శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, స్పేస్ నుంచి హౌస్కి ఇంటర్నెట్ ఎలా అందిస్తారు, ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ మనల్ని చేరేందుకు ఎలాంటి టెక్నాలజీ వాడతారు, ఈ ఇంటర్నెట్తో బఫరింగ్ సమస్యలకు చెక్ పెట్టచ్చా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కదూ. వాటన్నింటికీ ఆన్సర్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇప్పటి వరకు ఇంటర్నెట్ కావాలంటే టవర్లు నిర్మించడమో కేబుల్ కనెక్షన్లు ఇవ్వడమో చేసేవారు. కానీ శాటిలైట్ ఇంటర్నెట్తో అంతరిక్షం నుంచే ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. అంటే దీని ద్వారా అంతరిక్షం నుంచి నేరుగా ఇంటికే సర్వీస్ వస్తుంది, అది కూడా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్తో. ఈ విధానంలో వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ దిగువ కక్షలో అంటే ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. అయితే మనం సాధారణంగా వాడే ఇంటర్నెట్కు ఈ ఇంటర్నెట్కు తేడా ఏంటి, మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్లు ఇవ్వలేని బెనిఫిట్ ఈ శాటిలైట్ ఇంటర్నెట్లు ఎలా ఇవ్వగలుగుతుంది అంటే అదే మరి శాటిలైట్ ఇంటర్నెట్ స్పెషాలిటీ. ఇతర శాటిలైట్ల మాదిరిగా భూమికి దూరంగా కాకుండా దాదాపు 550 కిలోమీటర్ల కక్షలో తిరుగుతుంటాయి. వీటి సేవలు కూడా నాణ్యంగా ఉండి గేమింగ్, వీడియో కాలింగ్ లాంటివన్నీ వేగంగా జరుగుతాయి. దీనికోసం డిష్ కనెక్షన్ లాగానే బిగించుకుని ఆకాశంలో శాటిలైట్కి డిష్కి మధ్యలో అడ్డం లేకుండా ఉంటే చాలు. డిష్కి వైఫై రూటర్ని అనుసంధానించడం వల్ల కంప్యూటర్లు, ఫోన్లను ఉపయోగించవచ్చు. ఈ శాటిలైట్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నిర్దిష్టంగా సేవలు అందిస్తాయి. ఇవి భూమికి దూరంగా కాక దగ్గరగా తక్కువ కక్షలో తిరుగుతుండడం వల్ల వీటి సేవలు కూడా నాణ్యంగా ఉంటాయి. గేమింగ్, వీడియో కాలింగ్ లాంటివన్నీ వేగంగా జరుగుతాయి. ఒక రకంగా టీవీ డిష్ కనెక్షన్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు కూడా టీవీకి పెట్టుకున్నట్లే ఇంటి మీదో లేదా బయట వాకిట్లోనో వీలుగా ఉన్న చోట చిన్న డిష్ లాంటి పరికరాన్ని బిగించుకోవాలి. ఆకాశంలో ఉన్న శాటిలైట్కి డిష్కి మధ్యలో చెట్లు, భవనాలు లాంటివి ఏవి అడ్డం లేకుండా ఉంటే చాలు. డిష్ మీద మంచు పడినా కరిగిపోయేలా తయారు చేశారు. ఈ డిష్కి వైఫై రూటర్ని అనుసంధానిస్తారు. దాంతో కంప్యూటర్లను, ఫోన్లను ఉపయోగించవచ్చు. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ఇంకో ఫెసిలిటీ ఏంటంటే దీనికి డేటా మీద పరిమితి లేదు. నెలకింతని ఫిక్స్డ్ ఛార్జీలు తీసుకుంటారు. అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొత్తలు కాస్త ఎక్కువగా ఉన్నా రాను రాను ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే 5G కన్నా ఇదే నయమా అన్న ప్రశ్నలు కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజానికి 5G చాలా వేగంగా ఉంటుంది. కానీ అది అందుబాటులోకి రావాలంటే సెల్ టవర్లు కావాలి. శాటిలైట్ ఇంటర్నెట్ లక్ష్యం ఈ టవర్లేమీ అందుబాటులో లేని ప్రాంతాలు, కాబట్టి దాంతో పోల్చడానికి లేదు. ఈ లెక్కన చాలా శాటిలైట్స్ కావాలిగా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అవును, నిజమే. ఇప్పటికే వేల సంఖ్యలో శాటిలైట్స్ పనిచేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ సదుపాయాలకు పరిమితంగా వాడుతున్న పెద్ద శాటిలైట్ భూమికి 36,000 కిలోమీటర్ల దూరాన ఉండి పనిచేస్తోంది. అంత దూరం అయ్యేసరికి సమయం ఎక్కువగా పడుతోంది. ఈ చిన్న ఉపగ్రహాల వల్ల ఆ సమస్య ఉండదు. వీటన్నింటికీ సమన్వయపరచడానికి భూమి మీద కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిరంతరాయంగా వేగంగా వచ్చే ఇంటర్నెట్ వల్ల పనులు చాలా సులువవుతాయి. ఎంతో సమయం కలిసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, నగరాలకు దూరంగా ఉండే రక్షణ సంస్థలు, సైనిక శిబిరాల లాంటి చోట్ల ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాచార ప్రసారమే కాక సహాయ కార్యక్రమాలు అమలు చేయడం కూడా తేలిగ్గా, త్వరగా జరుగుతుంది. పల్లెల్లో ఒక్క కనెక్షన్ తీసుకున్నా చాలు, చుట్టూ ఉన్నవారు దాని నుంచి వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత వాడకాన్ని బట్టి చూసినా నిరంతరాయంగా ఇంటర్నెట్ పనిచేయడమే పెద్ద వెసులుబాటు. ఇక స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద డాక్యుమెంట్లైనా సెకండ్లలో పంపించుకోవచ్చు. కొద్ది క్షణాల్లోనే మొత్తం సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బఫరింగ్ లేకుండా వీడియోలు చూడొచ్చు.
నిజానికి శాటిలైట్ ఇంటర్నెట్ అన్నది కొత్త టెక్నాలజీ కాదు. శాటిలైట్ టీవీ చూడడానికి, జీపీఎస్ లొకేషన్ పొందడానికి మనం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. సమస్య ఏంటంటే సాంప్రదాయ ఉపగ్రహాలు చాలా దూరంలో ఉన్నాయి. ఇది వారు పొందగలిగే సేవల మొత్తాన్ని పరిమితం చేస్తుంది. శాటిలైట్ నుండి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందించడానికి మస్క్ కంపెనీ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహాలను ఏర్పాటు చేస్తుంది. ఉపగ్రహాలు డేటాను లేజర్ల ద్వారా ప్రసారం చేస్తాయి. ఇది ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్బ్యాండ్ను పోలి ఉంటుంది. దీనిలో డేటా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలు డేటాను లేజర్ కిరణాలను ఉపయోగించి బదిలీ చేస్తాయి. వైర్లు కాదు. దీనితో ఉపగ్రహాలు ఫైబర్ ఆప్టిక్ నుండి పొందే వేగాన్ని కూడా ఇవ్వగలవు. లేజర్ సిగ్నల్ బాగుండాలి. దీనికోసం సమీపంలోని మరో 4 ఉపగ్రహాలతో అనుసంధానం చేయడం ద్వారా ఉపగ్రహం నెట్వర్క్ చేస్తుంది. ఆ ఉపగ్రహం అప్పుడు మరో 4 ఉపగ్రహాలకు కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఆకాశంలో ఉపగ్రహాల నెట్వర్క్ ఏర్పడుతుంది. ఇది హైస్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది. అయితే అంతరిక్షంలో ఇన్ని ఉపగ్రహాలు తిరగడం వల్ల నష్టం లేదా, దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయా వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉపగ్రహాలు ఎక్కువైపోతున్నాయని, కాలం తీరిన ఉపగ్రహాలతో ఇప్పటికే అంతరిక్షం చెత్త కుప్పలా తయారైందని, వీటి వల్ల గ్రహాంతర జీవులకు మన ఉనికి తెలిసిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు లేవనెత్తుతున్నారు. దీంతో ఆ విషయం మీద సీరియస్గానే అధ్యయనం చేసింది ఓ శాస్త్రవేత్తల బృందం. ఇప్పుడు మనం ప్రయోగిస్తున్న ఉపగ్రహాల సరాసరిని బట్టి చూస్తే ఇంకో 800 ఏళ్ల వరకు ఏ ప్రమాదమూ లేదని, ఈ ఉపగ్రహాల వల్ల గ్రహాంతర జీవులకు మన గురించి తెలిసే అవకాశమే లేదని ఈ బృందం తేల్చి చెప్పింది. మరోపక్క తయారీ సంస్థలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తక్కువ కక్షలో తిరిగే ఉపగ్రహాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అవి ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటే కాంతి కాలుష్యం ఏర్పడుతుందని, అలా లేకుండా చూస్తున్నాయి. శాటిలైట్స్ కూడా దేనికి తగలకుండా తమ కక్షను తామే క్రమబద్ధం చేసుకుంటాయి. అంతేకాదు జీవితకాలం అయిపోగానే వాటంతటవే కక్ష నుంచి తప్పుకుంటాయి. మెల్లగా వాతావరణంలో కలిసిపోయి భూమి మీద రాలిపోతాయి. కాబట్టి ఉపగ్రహాల వల్ల ఎలాంటి డేంజర్ లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు, కనీస రవాణా సౌకర్యం లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. వాళ్ళిద్దరు ఇద్దరే ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తమ మార్కు చూపించేందుకు ఇద్దరూ పెద్ద యుద్ధమే చేస్తారు. నేల నుంచి నింగిదాకా తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం కోసం ప్రతి క్షణం పోటీ పడుతూనే ఉంటారు. భూమి మీద మొదలైన వాళ్ళ బిజినెస్ రైవలరీ ఇప్పుడు స్పేస్కు కూడా పాకింది. ఇప్పటికే అంతరిక్షంలో పెత్తనం కోసం స్పేస్ ఫైట్ చేస్తున్న ఈ వ్యాపార దిగ్గజాల కన్ను ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ మీద పడింది. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు? శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో ఎవరిది పై చేయి కానుంది? ఒకసారి చూద్దాం. ఫిక్షన్ మూవీస్లోనూ, కార్పొరేట్ వార్ మీద సినిమాల్లోనూ రెండు కంపెనీలు కోట్లాడుకోవడం సినిమాటిక్గా చూపించడం తెలిసిందే. ఎత్తులు, పైఎత్తులు, కిడ్నాప్లు, హత్యలు ఇలా చాలానే మసాలా కనిపిస్తూ ఉంటుంది. రియల్ జీవితంలో అంత డెప్త్గా సినిమాటిక్గా రియల్ లైఫ్ అంశాలు ఉండనప్పటికీ ఈ ఇద్దరు కుబేరుల మధ్య మొదలైన వ్యాపార యుద్ధం మాత్రం ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ఒకరు ప్రపంచ కుబేరుడిగా వెళ్ళిపోతూ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్లలో ఉండే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కాగా, మరొకరు ఎలక్ట్రికల్ కార్లతో దూసుకొచ్చి స్వల్ప వ్యవధిలో లక్షల కోట్లు సంపాదించిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. వ్యాపారం విషయంలో ఇద్దరు ఇద్దరే. ఇప్పటికే అంతరిక్ష వ్యాపారంలో ఓ వెలుగు వెలిగిపోవడానికి విపరీతంగా పోటీ పడుతున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్పై కూడా కన్నేశారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ శాటిలైట్ ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే నేల మీద నుంచి నింగి మీద పెత్తనం దాకా జరిగే వ్యాపార పోరులో ఎలన్ మస్క్దే కాస్త పై చేయని చెప్పుకోవాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎలన్ మస్క్ తర్వాత ఎవరైనా అన్న నిజాన్ని ఒప్పుకుని తీరాలి. అంతరిక్ష పరిశోధనలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలన్నది ఎలన్ మస్క్ ఆలోచన.
టెస్లా, స్పేసెక్స్ సంస్థలను నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ స్పేసెక్స్ ఆధ్వర్యంలో స్టార్లింక్ అనే మరో కొత్త సంస్థని పెట్టారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించనున్నారు. స్పేసెక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను కక్షలో ప్రవేశపెడతారు. స్టార్లింక్ కిట్లో డిష్, రూటర్ తదితర పరికరాలన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి 50 నుంచి 175 MBPS స్పీడ్తో పనిచేస్తున్నాయి స్టార్లింక్ కనెక్షన్లు. భవిష్యత్తులో దాన్ని 300 MBPSకి పెంచాలన్నది మస్క్ లక్ష్యం. ఇక్కడే ఎలన్ మస్క్లోని అసలైన బిజినెస్ మ్యాన్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. మార్స్ మీద కాలనీలు, ప్రయోగాలు, అంతరిక్ష యాత్రలు అంటూ తరచూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు నింగికి నేలకి ఇంటర్నెట్నిచ్చిన వేస్తున్నాడు. దాని ద్వారా ఇటు ప్రజల అవసరాలను తీరుస్తూనే అటు ఛార్జీల రూపంలో కోట్లు సంపాదించి అంతరిక్ష పరిశోధనలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు సిద్ధం చేసుకుంటోంది స్టార్లింక్ సంస్థ. ఇప్పటికే ఈ సంస్థ వెబ్సైట్ ద్వారా వేల సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు బుక్ అయ్యాయట. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి చాలానే సంస్థలు రంగంలోకి దిగాయి. స్టార్లింక్తో పోలిస్తే వాటి స్థాయి పరిమితంగా ఉంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. క్యూపర్ పేరుతో ఇటువంటి ప్రాజెక్ట్ని చేపట్టారు. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్లో అమెజాన్తో పాటు వన్ వెబ్ సంస్థ కూడా స్టార్లింక్తో పోటీ పడుతోంది. ప్రాజెక్ట్ క్యూపర్ పేరుతో అమెజాన్ ఇప్పటికే 72,500 కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగింది. 3,236 శాటిలైట్స్ తయారు చేయించి వచ్చే ఏడాది నుంచి సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 4,600 శాటిలైట్స్తో శాంసంగ్ కూడా ఈ సేవలు ప్రారంభించనున్నట్లు 6 ఏళ్ల క్రితమే చెప్పింది. లండన్కి చెందిన వన్ వెబ్ సంస్థ ఇప్పటికే 650 శాటిలైట్స్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు, వన్ వెబ్ ప్రాజెక్ట్ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే స్టార్లింక్తో అమెజాన్తో కన్నా వన్ వెబ్కే పోటీ ఎక్కువ ఉంది. స్టార్లింక్ దాదాపు 1385 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇవి కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉన్నాయి. స్టార్లింక్ ఇప్పటికే $500 యాంటినా, ప్రతి నెల $99 సబ్స్క్రిప్షన్ ఫీజు నిర్ణయించింది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా 3,236 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు దాదాపు $10 బిలియన్ ఖర్చు చేయనుంది. చూసారుగా, అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న మానవుడు చేస్తున్న మరో మ్యాజిక్ ఈ శాటిలైట్ టెక్నాలజీ. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి లైసెన్స్ లభించలేదు. కాబట్టి లైసెన్సుల ప్రతిపాదనలు పూర్తయ్యే వరకు శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్స్తో సబ్స్క్రైబ్ కావద్దంటూ సూచించింది కేంద్ర సమాచార శాఖ. సో శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో కేంద్రం నుంచి పూర్తి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాళ స్పాట్లైట్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.